ఇన్ఫాక్ట్ నాకు నన్ను నాకు తప్పులు ఏవి చెప్పకుండా బయటకు పంపించారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అంటే తప్పు చూపించడానికి నాలో ఏమి తప్పు కనిపించలేదు అనుకుంటా. సో పాజిటివ్గానే బయటకు వచ్చాను కాబట్టి ఐ డోంట్ ఫీల్ రాంగ్, ఐ డోంట్ రిగ్రెట్. అవును అవును, ఇంత ముందు తెలుసా నేను ఇంత గట్టిగా వాదించగలనని మీకు? ఇంతకుముందు తెలుసా నేను ఏదైనా అనుకుంటే దానికి నిలబడతాను, ఎవరికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ వెనకాల ఏ విషయం వచ్చినా నిలబడతాను మీకు తెలుసా? సో డెఫినెట్గా తెలియని విషయాలు రెండు చెప్పాను, ఇంకా అలా చాలా తెలుసుకున్నారని ఆడియన్స్ అనుకుంటున్నాను. సో డెఫినెట్గా పింకీ అంటే చాలా బబ్లీగా అల్లరి పిల్లే కాదు, ఏదైనా అనుకుంటే సాధించగలదు అండ్ అనుకున్న దానికి నిలబడగలదు అని చెప్పి ప్రూవ్ చేసుకుని వచ్చానని అనుకుంటున్నాను. నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే చెప్తున్నాను, వెరీ క్లియర్ మైండ్తో, చాలా క్లియర్ అంటే ఓపెన్ మైండ్తో వెళ్ళాను అనమాట. ఏది జరుగుతుంది ఏంటి అనేది అది లెట్ ద ఫ్లో డిసైడ్ అనుకొని వెళ్ళాను తప్ప నేను విన్నర్ అవ్వాలనో ఇన్ని వారాలు ఉండాలనో ఈ స్ట్రాటజీలో వెళ్ళలేదు. ఉన్నా సరే నేను ఇప్పుడు పబ్లిక్కి కొంచెం దగ్గర అవుదామని ఉద్దేశంలో ఉన్నాను. దట్ ఈజ్ వై నేను బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళడం జరిగింది. సో పబ్లిక్ నేను అర్థమయ్యాను కాబట్టి ఇప్పుడు నేను ఎలా చెప్పినా ఏం చెప్పినా అర్థం చేసుకుంటారని, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని, మీ అభిమానాన్ని చూపిస్తారని. కొంచెం బ్యాక్ వస్తే.